అందరికి నమస్కారం. అవర్పా స్టోలో థర్డ్ చాప్టర్ ది రిలీజ్ సుల్తాన్స్లో సెకండ్ పార్ట్ చూద్దాం. స్లేవ్స్ రెదర్ దాన్ సన్స్. ది సుల్తాన్స్ వర్ అడ్వైజర్ ఎ స్లేవ్ హూమ్ వన్ హ్యాస్ బ్రోట్ అప్ అండ్ ప్రమోటెడ్ మస్ట్ బి లుక్డ్ ఆఫ్టర్ ఫర్ ఇట్ నీడ్స్ ఎ వోల్ లైఫ్ టైమ్ అండ్ గుడ్ లక్ టు ఫైండ్ ఎ వర్తీ అండ్ ఎక్స్పీరియన్స్డ్ స్లేవ్. వైస్ మ్యాన్ హ్యావ్ సెడ్ దట్ ఎ వర్తీ అండ్ ఎక్స్పీరియన్స్డ్ స్లేవ్ ఇస్ బెటర్ దాన్ ఎ సన్. దీని యొక్క అర్థం ఏంటంటే బానిస అతన్ని పెంచి ప్రోత్సహించే వ్యక్తి ఉండాలి కదా, దీనికి మొత్తం జీవితకాలం మరియు అదృష్టం అవసరమవుతుంది. వీళ్ళలో అనుభవజ్ఞుడైన బానిసని తెలుసుంటే కొడుకు కంటే విలువైన అనుభవజ్ఞుడు బానిస మంచిది అని వీళ్ళు చెప్తున్నారు. బానిస బెటర్ సన్ కన్నా అని ఎందుకు చెప్పగలిగారు అని చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, కెన్ యూ థింక్ ఆఫ్ ఎనీ రీజన్ వయస్ లేవ్ వుడ్ బి బెటర్ దాన్ ఏ సన్? ఇది క్వశ్చన్. ఓకే, ఇక్కడ క్లయింట్ అనే దానికి వినియోగదారుడు అని అర్థం వస్తుంది. సమ్వన్ హూ ఈజ్ అండర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ అనదర్ ఏ డిపెండెంట్ ఆర్ హ్యాంగర్ ఆన్. ఇక్కడ ఈ పేరా చూసినట్టయితే ది కల్జీస్ అండ్ తుగ్లక్స్ కంటిన్యూ టు యూజ్ బందగోన్ అండ్ ఆల్సో రేజ్డ్ పీపుల్ ఆఫ్ హంబుల్ బర్త్ హూ వర్ ఆఫ్టన్ దేర్ క్లయింట్స్ టు హై పొలిటికల్ పొజిషన్స్. దే వర్ అపాయింటెడ్ ఎస్ జనరల్స్ అండ్ గవర్నర్స్. హవెవర్ దిస్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కల్జీలు మరియు తుగ్లకులు బందగన్ మరియు హంబులకు పుట్టిన ప్రజలను పెంచారు అని చెప్తున్నారు. దీన్ని ఉపయోగించారు, ఇంకా వాళ్ళని కొనసాగించారు, వాళ్ళను గవర్నర్స్ జనరల్స్గా నియమించారు. అయితే ఇది రాజకీయ అస్తవతకు ప్రవేశపెట్టారు. మీకు అర్థమవుతుందా ఇక్కడ ఏం చెప్తున్నారంటే? ఓకే, ఇంకా చూసినట్టయితే తర్వాత పారా చూసుకుందాం. స్లేవ్స్ అండ్ క్లయింట్స్ ఫర్ లోయల్ టు దేర్ మాస్టర్స్ అండ్ ప్యాట్రన్స్ బట్ నాట్ టు దేర్ హెడ్స్. న్యూ సుల్తాన్స్ హ్యాడ్ దేర్ ఓన్ సర్వెంట్స్. యాజ్ ఏ రిజల్ట్ ది ఎసెషన్ ఆఫ్ ఏ న్యూ మోనార్క్ ఆఫ్టెన్ స కన్ఫ్లిక్ట్ బిట్వీన్ ది ఓల్డ్ అండ్ ది న్యూ నొబిలిటీ. ది ప్యాట్రనైజ్ ఆఫ్ దీస్ హంబుల్ పీపుల్ బై ది ఢిల్లీ సుల్తాన్స్ అండ్ ఆల్సో షాక్డ్ మెనీ ఎలైట్స్ అండ్ ది ఆదర్స్ ఆఫ్ పెర్షియన్ తవారిక్ క్రిటిసైజ్డ్ ది ఢిల్లీ సుల్తాన్స్ ఫర్ అపాయింటింగ్ ది లో అండ్ బేస్ బోర్న్ టు హై ఆఫీసెస్. బానిస్లు ఇంకా క్లయింట్స్ ఉంటారు కదా, వాళ్ళ యజమానులకు విధేయులుగా ఉన్నారనమాట. పోషకులు అంటే వీళ్ళని పోషించే వాళ్ళని చెప్తున్నాం కదా కింగ్స్, వాళ్ళ గురించి చెప్తున్నాం. పోషకులు కానీ వారి వారసులకు కాదు అని చెప్తున్నారు. ఇంకా ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ కొత్త సుల్తాన్స్కి వాళ్ళ ఓన్ సర్వెంట్స్ అనే వాళ్ళు అయితే ఉండేవారు. దాని ఫలితంగా ఏం జరిగేదంటే కొత్త చక్రవర్తి వచ్చిన ప్రతిసారి వీళ్ళ మధ్య సంఘర్షణ అనేది జరుగుతూ ఉండేది అని చెప్తున్నారు. ఇంకా ప్యాట్రనైజ్ అనే వాళ్ళు చాలా హంబుల్గా ఉంటారు. ఢిల్లీ సుల్తాన్స్ కూడా షాక్ అయ్యారనమాట ఇక్కడ జరిగే ఎలైట్స్ ఇంకా పెర్షియన్ తవారిక్ని విమర్శించడాన్ని చూసి. ఇంకా ఏంటంటే ఉన్నత కార్యాలయాలకు తక్కువ మరియు బేస్ బోర్న్ను నియమించినందుకు చాలామంది వాళ్ళని విమర్శించారు అని ఇక్కడ చెప్తున్నారు. ఆఫీషియల్స్ ఆఫ్ సుల్తాన్ ముహమ్మద్ తుగ్లక్. సుల్తాన్ ముహమ్మద్ తుగ్లక్ అపాయింటెడ్ అజీజ్ కుమార్ ఏ వైన్ డిస్టిలర్, ఫిరోజ్ హజీమ్ ఏ బార్బర్, మంకా తబాక్ ఏ కుక్ అండ్ టూ గార్డనర్స్ లద అండ్ పిరాటు హై అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్. జియాఉద్దీన్ భరణి ఏ మిడ్ 14th century క్రోనిక్లర్ రిపోర్టెడ్ ధియర్ అపాయింట్మెంట్స్ యాజ్ ఎ సైన్ ఆఫ్ ది సుల్తాన్స్ లాస్ట్ ఆఫ్ పొలిటికల్ జడ్జ్మెంట్ అండ్ హిజ్ ఇన్కెపాసిటీ టు రూల్. వై డూ యూ థింక్ భరణి క్రిటిసైజ్డ్ ది సుల్తాన్? సుల్తాన్ మహమ్మద్ తుగ్లక్ అజీజ్ కుమార్ను నియమించారు 14వ శతాబ్దపు చరిత్రకారుడు. వారి నివేదిక సుల్తాన్ రాజకీయ నష్టానికి సంకేతంగా, ఇంకా వాళ్ళ నియమాలు తీర్పు మరియు పాలించడానికి అతని అసమర్థతను వీళ్ళు తెలుసుకున్నారు అని చెప్తున్నారు. ఇంకా లైక్ ది ఎర్లియర్ సుల్తాన్స్ ది కల్జీ అండ్ తుగ్లక్ మోనార్క్స్ అపాయింటెడ్ మిలిటరీ కమాండర్స్ యాజ్ గవర్నర్స్ ఆఫ్ టెరిటరీస్ ఆఫ్ వేరియింగ్ సైజెస్. దీస్ ల్యాండ్స్ వర్ కాల్డ్ ఇక్తా అండ్ దేర్ హోల్డర్ వాస్ కాల్డ్ ఇక్తాదర్ ఆర్ ముక్తి. ది డ్యూటీ ఆఫ్ ది ముక్తీస్ వాస్ టు లీడ్ మిలిటరీ క్యాంపెయిన్స్ అండ్ మెయింటైన్ లా అండ్ ఆర్డర్ ఇన్ దేర్ ఇక్తాస్. ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ దేర్ మిలిటరీ సర్వీసెస్ ది ముక్తీస్ కలెక్టెడ్ ది రెవెన్యూ ఆఫ్ దేర్ అసైన్మెంట్స్ ఎ సాలరీ. ది ఆల్సో పేడ్ దేర్ సోల్జర్స్ ఫ్రమ్ దీస్ రెవెన్యూస్. కంట్రోల్ ఓవర్ ముక్తీస్ వాజ్ మోస్ట్ ఎఫెక్టివ్ ఇఫ్ దే ఆఫీస్ వాజ్ నాట్ ఇన్హెరిటబుల్ అండ్ ఇఫ్ దే వర్ అసైన్ ఇక్తాస్ ఫర్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ బిఫోర్
being shifted. These harsh conditions of service were rigorously imposed during the regents of Alauddin Khalji and Muhammad Tughlaq. Accountants were appointed by the state to check the amount of revenue collected by the Muftis. Care was taken that the Mufti collected only the taxes prescribed by the state and that he kept the required number of soldiers. మునుపటి సుల్తానుల మాదిరిగా కాకుండా మిల్జీ మరియు తుగ్లక్ చక్రవర్తులు సైనిక కమాండర్లను నియమించారు అని చెప్తున్నారు. వివిధ పరిణామాల భూభాగాల గవర్నర్లు, ముక్తీల విధి మిలిటరీకి నాయకత్వం వహించడం, ప్రచారం మరియు ఇక్తాస్లో శాంతి భద్రతను నిర్వహించడం, వారి సైనిక సేవలకు బదులుగా ముక్తీలు వారి నియమక ఆదాయాన్ని శాలరీలా తీసుకునేవారు. ఈ కఠినమైన సేవా పరిస్థితులు కఠినంగా విధించబడ్డాయి అని చెప్తున్నారు. ఇంకా వాళ్ళు సోల్జర్స్ ఉంటారు కదా, వాళ్ళు రెవెన్యూస్ కూడా పే చేసేవారు. ఇంకా ముక్తీస్ కంట్రోల్ చేసే ఎఫెక్టివ్ ఆఫీస్ అనేది వంశపారపర్యంగా ఉంటుంది అని చెప్తున్నారు. దీంట్లో ఇక్తాస్ షార్ట్ పీరియడ్లోనే షిఫ్ట్ అవ్వుతూ ఉండేవారు అని చెప్తున్నారు దీనికన్నా ముందుగా. కాబట్టి ఈ కఠినమైన సేవా పరిస్థితులు కఠినంగా విధించబడ్డాయని వీళ్ళు పేర్కొంటున్నారు. రాష్ట్రానికి అకౌంటెంట్లు నియమించారు. ముక్తి సేకరించిన ఆదాయ మొత్తాన్ని తనిఖీ చేయడానికి వీళ్ళు ఒక చట్టం అనేది తీసుకొచ్చారనమాట. ముక్తీలు పన్నులు మాత్రమే వసూలు చేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అంటే మిగతా పరిపాలనలో వీళ్ళు వేలు పెట్టకుండా ఓన్లీ పన్నులు కలెక్ట్ చేయడం కోసం మాత్రమే వీళ్ళని అపాయింట్ చేసేవారు అని చెప్తున్నారు. రాష్ట్రం ఏమని సూచించిందంట, మరియు అతను అవసరమైతే వాటిని ఉంచాడు సోల్జర్స్ కోసం ఈ ట్యాక్సెస్ని. అల్లావుద్దీన్ ఖల్జీ రాష్ట్రం అంచనా మరియు సేకరణ తీసుకొచ్చింది అని చెప్తున్నారు. వాళ్ళ నియంత్రణలో ఉన్న భూమి ఆదాయం యొక్క హక్కులు పన్నులు వసూలు చేసి స్థానిక అధిపతులు రద్దు చేయబడ్డారు అని చెప్తున్నారు. వారి పన్నులు చెల్లించవలసి వచ్చింది. సుల్తాన్స్ నిర్వాహకులు భూమిని కొలిచారు మరియు జాగ్రత్తగా ఉంచారు. ఖాతాలు వీరు కొలిచిన యొక్క ఖాతాలను చాలా జాగ్రత్తపరిచారు అని చెప్తున్నారు. కొంతమంది పాత అధిపతులు మరియు భూస్వాములు సుల్తానేట్లను రెవెన్యూ కలెక్టర్లుగా మరియు మదింపుదారులుగా చూసేవారనమాట. ఇంకా మూడు రకాల పన్నులు అనేవి ఉండే. ఖరాజ్ అని పిలువబడే పంట మరియు 80% రైతుల పంట ఇవ్వవలసి ఉంటుంది దీంట్లో. ఇంకా పశువులకి సంబంధించిన పన్ను ఉండేది. ఇంకా ఇళ్ళపై కూడా ట్యాక్స్ అనేది ఉండేది అని చెప్తున్నారు. మనం నెక్స్ట్ పారా చూసినట్టయితే, as the Delhi Sultans brought the hinterland of the cities under their control, they forced the landed chieftains, the Samanta aristocrats and rich landlords to accept their authority. Under Alauddin Khalji, the state brought the assessment and collection of the land revenue under its own control. The rights of the local chieftains to levy taxes were cancelled and they were also forced to pay taxes. The Sultan administrations measured the land and kept careful accounts. Some of the old chieftains, their landlords, served the Sultanate as revenue collectors and assessors. There were three types of taxes on cultivation called karas and amounting to about 50% of the peasants' produce on cattle and on houses. మనం ఇప్పుడు దీని గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ పారా చూద్దాం. It is important to remember that large parts of the subcontinent remains outside the control of the Delhi Sultan. It was difficult to control distant provinces like Bengal from Delhi, and soon after annexing southern India, the entire region became independent. Even in the Gangetic Plain there were forested areas. ఇక్కడ మనం చూసినట్టయితే మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది, ఉపఖండంపైన భాగాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యమంట. ఇది ఢిల్లీ నియంత్రణ వెలుపల ఉన్న సుల్తాన్లకు, సుదూర ప్రావిన్సులకు నియంత్రించడం వీళ్ళకి కష్టమైంది. ఢిల్లీ నుంచి బెంగాల్ వంటిది మరియు స్వాధీనం చేసుకున్న వెంటనే దక్షిణ భారతదేశం మొత్తం, అంటే ఢిల్లీ నుంచి బెంగాల్ వరకు ఇంకా స్వాధీనం చేసుకున్న దక్షిణ భారతదేశం మొత్తం ప్రాంతాన్ని వీళ్ళు స్వతంత్రమైందిగా చెప్తున్నారు. గంగా మైదానంలో కూడా అటవీ ప్రాంతాలు ఉన్నాయి. సుల్తానేట్ దళాలు ప్రవేశించలేవు ఇక్కడకు, ఎందుకంటే ఇక్కడ ప్రాంతాలలో అధిపతులు తమ పాలనను స్థాపించారు. కొన్నిసార్లు అల్లావుద్దీన్ ఖల్జీ మరియు ముహమ్మద్ తుగ్లక్ వీటిలో తమ నియంత్రణను బలవంతం చేయగల
చేయగలరు కానీ ప్రాంతాల స్వల్పకాలానికి మాత్రమే అని చెప్తున్నారు. ఓకే, దట్ సుల్తానే ఫోర్సెస్ కుడ్ నాట్ పెంట్రేట్ లోకల్ చీఫ్టెన్స్ ఎస్టాబ్లిష్డ్ దేర్ రూల్ ఇన్ దీస్ రీజియన్స్. సమ్టైమ్స్ రూలర్స్ లైక్ అలౌద్దీన్ ఖల్జీ అండ్ ముహమ్మద్ తుగ్లక్ కుడ్ ఫోర్స్ దేర్ కంట్రోల్ ఇన్ దీస్ ఏరియాస్ బట్ ఓన్లీ ఫర్ ఏ షార్ట్ డ్యూరేషన్. ఓకేనా, ఇక్కడ చూసినట్టయితే చీఫ్టెన్స్ అండ్ దేర్ ఫోర్టిఫికేషన్స్ గురించి చూద్దాం. ఇబాన్ బటుటా, ఏ 14th సెంచురీ ట్రావెలర్ ఫ్రమ్ మొరాకో ఆఫ్రికా, ఎక్స్ప్లెయిన్ ది చీఫ్టెన్స్ సమ్టైమ్స్. ఇది చూడండి, ఫోర్టిఫైడ్ థెమ్సెల్వ్స్ ఇన్ మౌంటైన్స్ ఇన్ రాకీ అండ్ ఈవెన్ అండ్ రగ్గడ్ ప్లేసెస్ ఎస్ వెల్ యాజ్ ఇన్ బ్యాంబూ గ్రోవ్స్. ఇన్ ఇండియా ది బ్యాంబూ ఈజ్ నాట్ హోలో, ఇట్ ఈస్ బిగ్. ఇట్స్ 7 పార్ట్స్ ఆర్ సో ఇంటర్వైన్ దట్ ఈవెన్ ఫైర్ కెనాట్ ఎఫెక్ట్ దెమ్ అండ్ ఆర్ ఆన్ ది వోల్ వెరీ స్ట్రాంగ్. ది చీఫ్టెన్స్ లివ్ ఇన్ దీస్ ఫారెస్ట్ విచ్ సర్వ్ దెమ్ యాజ్ ర్యాంపర్ట్స్ ఇన్సైడ్ విచ్ ఆర్ దేర్ క్యాటిల్ అండ్ దేర్ క్రాప్స్. దెర్ ఈస్ ఆల్సో వాటర్ ఫ్రమ్ వాటర్ ఫర్ దెమ్ వితిన్, దట్ ఈస్ రైన్ వాటర్ విచ్ కలెక్ట్స్ దేర్. హెన్స్ దే కెనాట్ బి సబ్జ్యూడ్ ఎక్స్పెక్ట్ బై పవర్ఫుల్ ఆర్మీస్ హూ ఎంటరింగ్ దీస్ ఫారెస్ట్ కట్ డౌన్ ది బ్యాంబోస్ విత్ స్పెషల్లీ ప్రిపేర్డ్ ఇన్స్ట్రుమెంట్స్. డిస్క్రైబ్ ది వేస్ ఇన్ విచ్ ది చీఫ్టైన్స్ అరేంజ్డ్ ఫర్ దేర్ డిఫెన్స్. ఇక్కడ చూసినట్టయితే మనం ఇక్కడ అధిపతులు గురించి కొన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేశారు అని చెప్తున్నారు. ఈ 14th సెంచురీలో ఉన్న ఇబాన్ బుటా, అతను ట్రావెలర్ అనమాట, మొరాకన్ ఆఫ్రికా నుంచి అతను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. పర్వతాలలో ఇంకా రాతి అసమాన ఇంకా కఠినమైన ప్రదేశాలలో అలాగే వెదురు తోటల్లో తమను తాము బలపరుచుకున్నారు. భారతదేశంలో వెదురు ఉంది, బోలుగా లేదు, పెద్దది, ఇంకా అనేక భాగాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి అని వీళ్ళు డిస్క్రైబ్ చేస్తున్నారు. అగ్ని కూడా వాటిని ప్రభావితం చేయలేదు అని చెప్తున్నారు వీళ్ళు. అలాగే బలంగా ఉన్నాయంటే ఇక్కడున్న వెదురు. ఈ అడవులలో అధిపతులు నివసిస్తున్నారంట. అవి ప్రాకారాలుగా ఉన్నాయి ఈ వెదురు అనేది. వాటి లోపల యానిమల్స్, అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఉన్నాయి. లోపల వర్షం నుంచి వచ్చే వాటర్ కూడా ఉంది అని చెప్తున్నారు. నీరు కూడా ఉంది అక్కడ, సేకరిస్తున్నారన్నమాట ఇక్కడ వర్షం నుంచి పడే వాటర్ని అంతా. అందువల్ల వారిని అంచెవేయలేరు అని చెప్తున్నారు. వీటి ప్రత్యేకంగా వెదురుతో చేసిన వాయిద్యాలను ఉపయోగించేవారు అని చెప్తున్నారు. ఓకే, ఇది చూసినట్టయితే ది మొంగోల్స్ అండర్ చెంగిస్ ఖాన్ ఇన్వాల్వ్డ్ ట్రాన్సాక్షన్ ఇన్ నార్త్ ఇండియా, నార్త్ ఈస్ట్ ఇరాన్ ఇన్ 1219 అండ్ ది ఢిల్లీ సుల్తనేట్ ఫేస్డ్ దేర్ ఆన్స్లాట్ సూన్ ఆఫ్టర్. మంగోల్ అటాక్స్ ఆన్ ది ఢిల్లీ సుల్తనేట్ ఇంక్రీజ్డ్ డ్యూరింగ్ ది రీజన్ ఆఫ్ అలావుద్దీన్ ఖల్జీ అండ్ ఇన్ ది ఎర్లీ ఇయర్స్ ఆఫ్ ముహమ్మద్ తుగ్లక్స్ రూల్. దిస్ ఫోర్స్డ్ ది టూ రూలర్స్ టు మొబలైజ్ ఏ లార్జ్ స్టాండింగ్ ఆర్మీ ఇన్ ఢిల్లీ విచ్ పోజ్డ్ ఏ హ్యూజ్ అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజ్. లెట్ సీ హౌ ది టూ సుల్తాన్స్ డీల్ట్ విత్ దిస్. చెంగిజ్ ఖాన్ నేతృత్వంలో మంగోలు దండయాత్ర చేశారు అని చెప్తున్నారు. 1219 ఈశాన్య ఇరాన్లో టాక్సోసియానా ఇంకా ఢిల్లీ సుల్తాన్స్ వెంటనే వారి దాడిని ఎదుర్కొన్నారంట. మంగోళ్ళు ఢిల్లీ సుల్తాన్లపై దాడి చేశారు. అల్లావుద్దీన్ ఖల్జీ పాలనలో ముహమ్మద్ తుగ్లక్స్ స్టార్టింగ్ ఇయర్స్లో వీళ్ళు దాడి అనేది చేశారు. ఈ ఇద్దరి పాలనలో ఇది భారీ పరిపాలన సవాలు. ఢిల్లీలో సైన్యాన్ని సమీకరించడానికి ఇద్దరు సుల్తాన్లు దాన్ని పరిష్కరించారు అని చెప్తున్నారు. ఇక్కడ అల్లావుద్దీన్ ఖల్జీ, ముహమ్మద్ తుగ్లక్ ఏ విధంగా వారి విధానాల గురించి తెలుసుకుందాం మనం. ఇక్కడ టేబుల్ చూడండి, అల్లావుద్దీన్ ఖల్జీ, ముహమ్మద్ తుగ్లక్. ఫస్ట్ అల్లావుద్దీన్ ఖల్జీ గురించి ఫస్ట్ పాయింట్ చూడండి. ఢిల్లీ వాజ్ అటాక్టెడ్ వాయిస్ ఇన్ 1299, 1300 and 1302 to 1303 is a defensive measure అల్లావుద్దీన్ ఖల్జీ రైజ్డ్ ఏ లార్జ్ స్టాండింగ్ ఆర్మీ. ఢిల్లీపై 2 సార్లు దాడి చేశారంట, 1999 నుంచి 1300 వరకు, ఇంకా 1302 నుంచి 1303 వరకు. రక్షణాంతక చర్యగా అల్లావుద్దీన్ తన సైన్యాన్ని పెంచారు అని చెప్తున్నారు. ఇక ముహమ్మద్ తుగ్లక్ ఏ విధంగా చూశారు అనేది చూద్దాం. ది సుల్తానేట్ వాజ్ అటాక్టెడ్ ఇన్ ది ఎర్లీ ఇయర్స్ ఆఫ్ ముహమ్మద్ తుగ్లక్స్ రీజన్.
The Mongol army was defeated. Muhammad Tughlaq was confident about the strength of his army and his resource to plan an attack on Transoxiana. He therefore raised a large standing army. Muhammad Tughlaq పాలనలో ప్రారంభంలో సుల్తానేట్ దాడి చేశారు. మంగోలు ఓడిపోయింది. ఇక్కడ Muhammad Tughlaq was conflicted about the strength of his army and his resource. సో దాని గురించి మనకి ఏం తెలుస్తుందంటే Muhammad Tughlaqకి నమ్మకం ఉంది తన సైన్యంపై, అలాగే ట్రాన్సాక్షియాపై దాడికి. తన ప్లానింగ్పై కూడా తనకి నమ్మకం ఉంది అని చెప్తున్నాం. సో తన సైన్యాన్ని పెంచాడు. ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే అల్లావుద్దీన్ కన్స్ట్రక్టెడ్ ఏ న్యూ గాడ్జాన్ టౌన్ నేమ్డ్ సిరి ఫర్ హిస్ సోల్జర్స్. సీ మ్యాప్ వన్. మ్యాప్ వన్ చూసుకున్నట్టయితే మనకి ఈ సిరి అనే ప్లేస్ కనిపిస్తుంది. ఇక ఇక్కడ ఏం చెప్తున్నారంటే అల్లావుద్దీన్ తన సైన్యాన్ని సిరియాని గాడ్జాన్ పట్టణంగా నిర్మించారు. ఓకేనా? ఇక్కడ సెకండ్ పాయింట్, రెదర్ దెన్ కన్స్ట్రక్టింగ్ ఏ న్యూ గాడ్జాన్ టౌన్, ది ఓల్డెస్ట్ ఆఫ్ ది ఫోర్ సిటీస్ ఆఫ్ ఢిల్లీ, ఢిల్లీ కునా వాజ్ ఎంపైర్డ్ ఆఫ్ ఇట్స్ రెసిడెంట్స్ అండ్ ది షోల్డర్స్ గెరిజాన్ దేర్. ది రెసిడెంట్స్ ఆఫ్ ది ఓల్డ్ సిటీ వర్ సెండ్ టు ది న్యూ క్యాపిటల్ ఆఫ్ దలబాద్ ఇన్ ది సౌత్. ఇతను గార్జన్ పట్టణానికి బదులుగా ఢిల్లీలో నాలుగు నగరాల్లో ఢిల్లీ కుహాన్ని అనే పురాతనమైందనమాట. ఇక్కడ సైనికులు నివసిస్తారు. అక్కడ ఓల్డ్ సిటీని దక్షిణాన ఉన్న దౌలతాబాద్ అనే కొత్త రాజధానికి పంపించారు అని చెప్తున్నారు. ఇంకా ఇక్కడ థర్డ్ పాయింట్ చూసినట్టయితే ది సోల్జర్స్ హ్యాడ్ టు బి ఫెడ్. దిస్ వాజ్ డన్ త్రూ ది ప్రొడ్యూస్ కలెక్టెడ్ యాజ్ ట్యాక్స్ ఫ్రమ్ ల్యాండ్స్ బిట్వీన్ ది గంగా అండ్ యమున. ట్యాక్స్ వాజ్ ఫిక్స్డ్ అట్ 50% ఆఫ్ ది పీసెంట్స్ ఇల్డ్. సైనికులు ఆహారానికి రైతుల నుంచి 50% భూమి నుండి వచ్చే ప్రొడ్యూస్ని తీసుకునేవారు. దాంతోపాటుగా గంగా యమున మధ్య పంటను కూడా తీసుకునేవారు అని చెప్తున్నారు. ఇక్కడ థర్డ్ పాయింట్ చూద్దాం, ప్రొడ్యూస్ ఫ్రమ్ ది సేమ్ ఏరియా వాజ్ కలెక్టెడ్ యాజ్ ట్యాక్స్ టు ఫీడ్ ది ఆర్మీ, బట్ టు మీట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ మెయింటైనింగ్ సచ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ షోల్డర్స్ ది సుల్తాన్ లివిల్డ్ అడిషనల్ ట్యాక్సెస్. దిస్ కన్సర్న్స్ విత్ ఫెమైన్ ఇన్ ది ఏరియా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అదే ప్రాంతం నుండి వీళ్ళు కూడా పన్నులు తీసుకునేవారు, ఇంకా సైన్యాన్ని కూడా పోషించేవారు. కానీ ఖర్చుకి సుల్తాన్ పెద్ద సంఖ్యలో ట్యాక్స్ అనేది విధించారు. సో ఇక్కడ ప్రాంతం కరువుతో సమానంగా ఉంది. ఓకే, ఇక్కడ ఫోర్త్ పాయింట్ చూసినట్టయితే ది సోల్జర్స్ హ్యాడ్ టు బి పేడ్. అలావుద్దీన్ చూస్ టు పే హిస్ షోల్డర్స్ శాలరీస్ ఇన్ క్యాష్ రేదర్ దాన్ ఇక్తాస్. ది షోల్డర్స్ వుడ్ బై దేర్ సప్లైస్ ఫ్రమ్ మెర్చెంట్స్ ఇన్ ఢిల్లీ అండ్ ఇట్ వాస్ ద ఫియర్ దట్ మెర్చెంట్స్ వుడ్ రేస్ దేర్ ప్రైసెస్. టు స్టాప్ దిస్ అలావుద్దీన్ కంట్రోల్ ది ప్రైసెస్ ఆఫ్ గుడ్స్ ఇన్ ఢిల్లీ. ప్రైసెస్ ఫర్ కేర్ఫుల్లీ సర్వైవ్డ్ బై ఆఫీసర్స్ అండ్ మెర్చెంట్స్ హూ డిడ్ నాట్ సెల్ అట్ ది ప్రిస్క్రైబ్డ్ రేట్స్ వర్ పనిష్డ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సైనికులకు చెల్లించాలి కాబట్టి షోల్డర్స్ సైనికులకి శాలరీస్ నుంచి కాకుండా ఇక్తాస్ నుంచి కాకుండా శాలరీస్ ఇచ్చేవారు. అల్లావుద్దీన్ తను చూస్ చేసుకున్నారు. సైనికులు వారు సామాగ్రిని కొనాలి, కాకపోతే వ్యాపారస్తులు కాస్ట్ పెంచుతారు కదా, మీరు భయపడ్డారు. సో వస్తువుల ధర అల్లావుద్దీన్ నియంత్రించారు. కాస్ట్పై సర్వే అనేది చేయబడింది. వారు నిర్ణయించిన కాస్ట్కి అమ్మకపోతే వీళ్ళకు శిక్ష అనేది పడుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఫోర్త్ పాయింట్ చూసినట్టయితే Muhammad Tughlaq ఆల్సో పేడ్ హిస్ షోల్డర్స్కి శాలరీస్, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ కంట్రోలింగ్ ప్రైసెస్ హీ యూజ్డ్ ఏ టోకెన్ కరెన్సీ సమ్ వాట్ లైక్ ప్రెజెంట్ ఏ పేపర్ కరెన్సీ బట్ మేడ్ అవుట్ ఆఫ్ చీప్ మెటల్స్ నాట్ గోల్డ్ అండ్ సిల్వర్. పీపుల్ ఇన్ ది 14th century డిడ్ నాట్ ట్రస్ట్ దీస్ కాయిన్స్. దే వర్ వెరీ స్మార్ట్. దే సేవ్డ్ దర్ గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ అండ్ పేడ్ ఆల్ దేర్ ట్యాక్సెస్ టు ది స్టేట్ విత్ ది టోకెన్ కరెన్సీ. దిస్ చీప్ కరెన్సీ కుడ్ ఆల్సో బీ కంట్రిఫైడ్ ఈజీలీ. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ అలావుద్దీన్ ఖల్జీది చూసాం కదా, అలాగే Muhammad ఖల్జీ గురించి అయితే Muhammad Tughlaq తన సోల్జర్స్కి శాలరీస్ కూడా ఇచ్చేవారు. ఇంకా ఇతను ధరలు నియంత్రించడానికి బదులుగా టోకెన్ పద్ధతిని స్టార్ట్ చేస్తారు. అదేంటంటే ప్రస్తుతం కరెన్సీ నోట్స్ యూజ్ చేస్తారు కదా ఆ విధంగా, బట్ ఇది గోల్డ్ కాదు, చౌకైన లోహంతో తయారు చేయబడిన సిల్వర్ లాంటిది. 14th century ప్రజలు ఈ కాయిన్స్ని నమ్మలేదు. వారు చాలా తెలివైన వారు. సో వారిని వారు రక్షించారు.
గోల్డ్ ఇంకా సిల్వర్ కాయిన్స్ ఇంకా ట్యాక్సెస్ వాళ్ళు చెల్లించారు. ఈ టోకెన్ కరెన్సీతో రాష్ట్రం సులభంగా నకిలీ కావచ్చు. ఇక్కడ అల్లావుద్దీన్ ఖల్జీ గురించి ఫిఫ్త్ పాయింట్ చూసుకున్నట్టయితే, అల్లావుద్దీన్ అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ వర్ క్వైట్ సక్సెస్ఫుల్ అండ్ క్రోన్కర్స్ ప్రైజ్డ్ హిజ్ రీజన్ ఫర్ ఇట్స్ చీప్ ప్రైజెస్ అండ్ ఎఫిషియంట్ సప్లైస్ ఆఫ్ గుడ్స్ ఇన్ ది మార్కెట్. హీ సక్సెస్ఫుల్లీ విచ్డ్ ది థ్రెట్ ఆఫ్ మంగోల్ ఇన్వేజన్స్. ఇక్కడ ఏం చెప్తున్నారు, అల్లావుద్దీన్ పరిపాలన చర్యలు చాలా విజయవంతమయ్యారు. హిస్టోరియన్స్ అతన్ని పొగిడారు కూడా. ఇతని వస్తువులు మార్కెట్లో చౌక ధర వల్ల ఇతను మంగోల్ దండయాత్రలు దాడిని తట్టుకోగలిగారు అని చెప్తున్నారు. అదే ఇక్కడ మహమ్మద్ తుగ్లక్ గురించి చూద్దాం. మహమ్మద్ తుగ్లక్ అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ వర్ ఎ ఫెయిల్యూర్. హిస్ క్యాంపెయిన్ ఇన్ టు కాశ్మీర్ వాజ్ ఎ డిజాస్టర్. హీ దెన్ గేవ్ అప్ హిస్ ప్లాన్స్ టు ఇన్వాడ్ ట్రాన్సాక్షియానా అండ్ డిస్బ్యాండెడ్ హిస్ లార్జ్ ఆర్మీ. మీన్ వైల్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ క్రియేటెడ్ కాంప్లికేషన్స్. ది షిఫ్టింగ్ ఆఫ్ పీపుల్ టు Daultabad was resented. The rising of taxes and famine in the Ganga Yamuna belt led to widespread rebellion and finally the token currency had to be recalled. ఇక్కడ మహమ్మద్ తుగ్లక్ గురించి చూసుకున్నట్టయితే, ఇతన్న పరిపాలన ఫెయిల్ అయింది, అతని కాశ్మీర్ ప్రచారం విపత్తుకు దారితీసింది అని చెప్తున్నారు. సో అతను తన ప్లాన్స్ వదలారు. ట్రాన్సోకియానా అతని సైన్యాన్ని రద్దు చేసింది అనమాట. అంతేకాదు ఇతని పరిపాలన వల్ల సమస్యలు కూడా వచ్చాయి. ప్రజలు దౌలతాబాద్ మార్చినందుకు కోపం ప్రదర్శించారు, అంటే చాలా కోపంగా ఉన్నారు ఇక్కడికి వీళ్ళని షిఫ్ట్ చేసినందుకు. ట్యాక్సెస్ పెంచడం, కరువు, గంగా యమున వారి తిరుగుబాటుకు దారితీసింది. లాస్ట్కి టోకెన్ కరెన్సీ గుర్తు తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇది వైఫల్య జాబితాలో చేర్చారు అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ చూసినట్టయితే, ఇన్ దిస్ లిస్ట్ ఆఫ్ ముహమ్మద్ తుగ్లక్స్ ఫెయిల్యూర్స్ వీ సమ్టైమ్స్ ఫోర్గెట్ దట్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది సుల్తానేట్ ఎ ఢిల్లీ సుల్తాన్ ప్లాన్ ది క్యాంపెయిన్ టు క్యాప్చర్ మొంగల్ టెరిటరీ అన్లైక్ అలావుద్దీన్స్ డిఫెన్సివ్ మెజర్స్. ముహమ్మద్ తుగ్లక్స్ మెజర్స్ వేర్ కన్సీవ్డ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ మిలిటరీ ఆఫెన్సివ్ అగెన్స్ట్ ది మంగోల్స్. ఇక్కడ ఏం చెప్తున్నారు, మహమ్మద్ తుగ్లక్ యొక్క వైఫల్యం జాబితాలో మనం కొన్నిసార్లు మొదటి చరిత్రను మర్చిపోతాం. సో ఢిల్లీ సుల్తాన్ ఒక ప్రచారాన్ని ప్లాన్ చేశారు మంగోల్ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం అనమాట. అల్లావుద్దీన్ మాదిరిగా కాకుండా రక్షణ చర్యలు, మహమ్మద్ తుగ్లక్ చర్యలు వ్యతిరేకంగా సైనిక దాడిలో భాగంగా భావించారు ఈ మంగోలు. ఓకే, ది సుల్తాన్ ఇన్ ది 15th and 16th centuries. Take a look at table 1 again. You will notice that after the Tughlaqs, the Sayyid and Lodi dynasties ruled from Delhi and Agra until 1526. By then, Jaunpur, Bengal, Malwa, Gujarat, Rajasthan and the entire South India has independent rulers who established flourishing states and prosperous capitals. This was also the period which saw the emergence of new ruling groups like the Afghans and the Rajputs. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మహమ్మద్ తుగ్లక్ యొక్క వైఫల్యాల జాబితాలో మనం కొన్నిసార్లు మర్చిపోతామని చెప్పుకున్నాం కదా. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, 15th మరియు 16th సుల్తానేట్ శతాబ్దాలుగా చెప్తున్నారు. టేబుల్ వన్ని చూసుకున్నట్టయితే, తుగ్లక్, సయ్యద్ మరియు లోడి రాజవంశాలు పాలించడం గమనించవచ్చు ఈ 15th-16th centuriesలో. ఇంకా 1526 వరకు ఢిల్లీ అండ్ ఆగ్రా, అప్పటికి జౌన్పూర్, బెంగాల్, మాల్వా, గుజరాత్, రాజస్థాన్, ఇంకా టోటల్ సౌత్ ఇండియా అభివృద్ధి చెందుతున్న స్వతంత్రం పాలకులుగా కలిగి ఉన్నారు అని చెప్తున్నారు. రాష్ట్రాలు ఇంకా సంపన్న రాజధానులు వీళ్ళకి ఉండే. ఇది కూడా కాలం, ఇది కొత్త పాలక సమూహాలకు ఆవిర్భావంగా చెప్పొచ్చు, కొత్త ఆవిర్భావాలను చూసింది అని కూడా చెప్పొచ్చు. ఇంకా ఆఫ్ఘన్లు ఇంకా రాజపుత్స్ గురించి చూసుకున్నట్టయితే, అదే దీంట్లో ఆఫ్ఘన్లు ఇంకా రాజపుత్స్ కూడా ఉన్నారు. నెక్స్ట్, సమ్ ఆఫ్ ది స్టేట్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దిస్ పీరియడ్ వర్ స్మాల్ బట్ పవర్ఫుల్ అండ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అడ్మినిస్ట్రేటెడ్. షెర్షాన్ సర్ 1542-1545 స్టార్టెడ్ హిస్ కెరీర్ యాజ్ ది మేనేజర్ ఆఫ్ ఎ స్మాల్ టెరిటరీ ఫర్ హిస్ అంకల్ ఇన్ బీహార్ అండ్ ఈవెన్చువల్లీ ఛాలెంజ్డ్ అండ్ డిఫీటెడ్ ది ముగల్ ఎంపైర్ హుమాయూన్ 1532-1540 and 1555-1556. షెర్షా క్యాప్చర్డ్ ఢిల్లీ అండ్ ఎస్టాబ్లిష్డ్ హిస్ ఓన్ డైనెస్టీ, ఆల్తో ది సర్ డైనెస్టీ రూల్డ్ ఫర్ ఓన్లీ 15 ఇయర్స్, 1542-1555. ఇట్ ఇంట్రడ్యూస్డ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ దట్ బోరోడ్ ఎలిమెంట్స్ ఫ్రమ్
Alauddin Khalji and made them more efficient. Sher Shah's administration became the model followed by the great Emperor Akbar 1556 to 1605 when he consolidated the Mughal Empire. ఇక్కడ మనం ఇది ఈ కాలంలో స్థాపించబడిన కొన్ని రాష్ట్రాలు చిన్నవి బట్ శక్తివంతమైనవి ఇంకా చాలా చక్కగా నిర్వహించబడ్డాయి. షేర్ షాసు 1540 నుంచి 1545 వరకు తన వృత్తిని ప్రారంభించారు. బీహార్లోని హుమాయన్ కోసం ఒక చిన్న భూభాగం యొక్క మేనేజర్ మరియు చివరికి మొఘల్ చక్రవర్తిని సవాల్ చేసి ఓడించారు. హుమాయన్ 1530 నుంచి 1540 వరకు 1555 నుంచి 1556 వరకు షేర్షా ఢిల్లీని స్వాధీనం చేసుకుని తన సొంత రాజవంశాన్ని స్థాపించారు. సుర్ రాజవంశం కేవలం 15 సంవత్సరాలు మాత్రమే పరిపాలించినప్పటికీ 1542-1555 ఇది ఒక పరిపాలనను ప్రవేశపెట్టింది. అల్లావుద్దీన్ నుండి మూలకాలను తీసుకొని తయారు చేశారు, మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి. షేర్షా పరిపాలన మారింది. గొప్ప చక్రవర్తి అక్బర్ అనుసరించిన మోడల్ 1556-1605 అతని మొఘల్ సంఘటితం చేశారు. ఓకే, ది త్రీ ఆర్డర్స్ ది పీస్ ఆఫ్ గాడ్ నైట్స్ అండ్ ది క్రూసాడ్స్. దిస్ ఐడియా ఆఫ్ ది త్రీ ఆర్డర్స్ వాజ్ ఫస్ట్ ఫార్ములేటెడ్ ఇన్ ఫ్రాన్స్ ఇన్ ది ఎర్లీ 11th century. ఇట్ డివైడెడ్ సొసైటీ ఇన్టు త్రీ క్లాసెస్: దోస్ హూ ప్రేయర్, దోస్ హూ ఫోట్ అండ్ దోస్ హూ టిల్లెడ్ ది ల్యాండ్. దిస్ డివిజన్ ఆఫ్ సొసైటీ ఇన్టు త్రీ ఆర్డర్స్ వాజ్ సపోర్టెడ్ బై ది చర్చ్ టు కన్సాలిడేట్ ఇట్స్ డామినెంట్ రోల్ ఇన్ సొసైటీ. దిస్ హెల్ప్డ్ ది ఎమర్జెన్స్ ఆఫ్ ఎ న్యూ వారియర్ గ్రూప్ కాల్డ్ నైట్స్. ది చర్చ్ ప్యాట్రనైజ్డ్ దిస్ గ్రూప్ అండ్ యూజర్ దెమ్ టు ప్యాట్రనైజ్ దేర్ ఐడియా ఆఫ్ పీస్ ఆఫ్ గాడ్. ది అటెంప్ట్ వాజ్ టు డైరెక్ట్ వారియర్స్ అవే ఫ్రమ్ కాన్ఫ్లిక్ట్ అమోంగ్స్ట్ దెమ్సెల్వ్స్ అండ్ సెండ్ దెమ్ ఇన్స్టెడ్ ఆన్ ఏ క్యాంపెయిన్ అగెన్స్ట్ ది ముస్లిమ్స్ హూ హ్యాడ్ క్యాప్చర్డ్ ది సిటీ ఆఫ్ జెరూసలేం. దిస్ లెడ్ టు ది సిరీస్ ఆఫ్ క్యాంపెయిన్స్ కాల్ ది క్రూసాడ్స్. దీస్ క్యాంపెయిన్స్ ఇన్ ది సర్వీస్ ఆఫ్ గాడ్ అండ్ ది చర్చ్ కంప్లీట్లీ ఆల్టర్డ్ ది స్టేటస్ ఆఫ్ నైట్స్. ఒరిజినల్లీ దీస్ నైట్స్ డిడ్ నాట్ బిలాంగ్ టు ది క్లాస్ ఆఫ్ నోబుల్స్ బట్ బై ది ఎండ్ ఆఫ్ ది 11th century ఇన్ ఫ్రాన్స్ అండ్ ఏ కరెన్సీ లెటర్ ఇన్ జర్మనీ ది హంబుల్ ఒరిజిన్స్ ఆఫ్ దీస్ వ్యాడ్జెస్ వర్ ఫర్గోటెన్. బై ది 12th century నోబుల్స్ ఆల్సో వాంటెడ్ టు బి నో యాజ్ నైట్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే త్రీ ఆర్డర్స్ ఆలోచన మొదట ఫ్రాన్స్లో రూపొందించబడింది. త్రీ ఆర్డర్స్ పీస్ ఆఫ్ గాడ్స్ నైట్స్ అనేది క్రూసేడ్స్ గురించి చెప్తున్నాం కదా, దాంట్లో త్రీ ఆర్డర్స్ అనేవి కూడా మొదట ఫ్రాన్స్లో రూపొందించబడ్డాయి. 11వ శతాబ్దంలో ఇది సొసైటీని త్రీ క్లాసెస్గా డివైడ్ చేసింది. అవి ఎవరు ప్రార్థించారు, పోరాడిన వారు, అలాగే భూమిని పండించిన వారు అనే త్రీ డివిజన్స్ అన్నమాట. సమాజంలో ఆధిపత్యం పాత్రను పటిష్టం చేయడానికి ఇది హెల్ప్ అయింది. నైట్స్ అనే కొత్త యోధుల సమూహం కూడా పోషించింది అండ్ వాటిని ప్రచారం చేయడానికి కూడా ఉపయోగించింది. దేవుని శాంతి గురించి వారి ఆలోచన, యోధులను నిర్దేశించే ప్రయత్నం తమలో తాము విభేదాలకు దూరంగా ఉండి బదులుగా పంపించడం, నగరాన్ని స్వాధీనం చేసుకున్న ముస్లింకు వ్యతిరేకంగా ప్రచారం జరపడమని చెప్తున్నాం. జెరూసలేం ఇది క్రూసెడ్స్ అని పిలువబడే వరుస ప్రచారాలకు దారితీసింది అన్నమాట. దేవుడు మరియు చర్చ సేవలో ఈ ప్రచారాలు పూర్తిగా నైట్స్ స్థితిని మార్చాయి. వాస్తవానికి ఈ నైట్స్ చెందినవి కావు, ఐ మీన్ ప్రభువుల డివిజన్కి, ఐ మీన్ గాడ్స్ డివిజన్కి చెందినవి కాదు. కానీ 11వ శతాబ్దం చివరి నాటికి ఫ్రాన్స్ మరియు 1 శతాబ్దం తర్వాత జర్మనీలో వీటి యొక్క వినయపూర్వకమైన మూలాలు వల్ల యోధులు మర్చిపోయారు. సో 12వ సెంచరీకి వచ్చేసరికి రూలర్స్ కూడా ఏమని కోరుకున్నారు, నైట్స్ అని పిలవడాన్ని వీళ్ళు కోరుకున్నారు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ, మనం తర్వాత చాప్టర్ చూద్దాం.